परम शांति ई रोज पुरुषार्थमुनकु धारणा पॉइंट्स बापंटुन्नारु बच्चे मीरिप्पुडु बाप प्रेमलो मुनिगी पोंडी अनगा एमिडी पोंडी पिल्ललु मीरेंतंतगा परम प्रकाशं लाइट योक्क अभ्यासमुनु पवर्फुल गा चेसुकुंटू उंटारु अंतगा मीरु स्वयं गा पंचतत्वालतो तयारैना तम देहमुनु कूडा पवित्रमैना लाइट गा तयारु चेसुकुनि नेम्मदि नेम्मदिगा ई प्रपंचं नुंडि पंचतत्वाल प्रपंचं नुंडि अतीतंगा अवुतारु एंतगा मीरु ई प्रपंचं नुंडि इला न्यारगा अये अभ्यासाने पेंचुकुंटू उंटारो अंत त्वरगा मीकु बाप समानंगा अये शक्तिनि पोंदुटकु योग्युलुगा अयिपोतारु। ई प्रासेस कूडा अति कोद्दी टाइम लोने कतमयेदे उंदी कनुक बच्चे मीरु कोद्दिगा ఈ ప్రపంచం యొక్క ప్రభావం నుండి ముక్తులు కావాలి అనే దానిపైన అటెన్షన్ పెట్టుకోండి అనగా మరు జీవులుగా కావండి అన జీవిస్తూనే మరణించటం అన్నమాట ఈ విధంగా మీరు అయితే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు సాక్షిగా అయి చూస్తూ ఉంటారు ఇలా మీ స్థితిపైన అటెన్షన్ ఉండటంతో ఏదైతే పరివర్తన గురించి ఆలోచిస్తూ ఉన్నారో అది వెంటనే ఒక్క దెబ్బతో అయిపోతుంది అయితే బాప్ ఇలా చెప్తుంటే అంటే పిల్లలే మేమే చేయాలా ఏంటి అని కొద్దిమంది పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు చూడండి పిల్లలు మీరు చేయుటకు కూడా బాపే కదా శక్తినిస్తుంది శక్తితో పాటు బాపు మీ బుద్ధి అనే పాత్రను పవిత్రమైన లైట్గా తయారు చేసుకొనుటకు యుక్తిని కూడా చెప్తూ ఉంటారు కనుక పిల్లలు మీరు పరమాత్మ బాపు నుండి శక్తిని తీసుకొనుటకు తమ బుద్ధి అనే పాత్రను క్లియర్గా సాఫ్ మీరే చేసుకోవాలి కదా పిల్లలైనా మీరు దీనిపైన చాలా బాగా అటెన్షన్ పెట్టుకుంటున్నారు అందుకనే పరివర్తన కార్యక్రమం ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంది ఇంకా మీరు తొందరగా పరివర్తన కావాలి అనుకుంటే దీనిపైన ఇంకొంచెం అటెన్షన్ పెంచుకోండి అప్పుడు ఒక సెకండ్లో ఒక్క దెబ్బలో జరిగిపోతూ ఉంటుంది లైట్ యొక్క అభ్యాసం అనగా నేను స్వయం ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్ అని భావిస్తూ ఈ కళ్ళతోటి చూసేటువంటిదంతా కూడా లైటే లైట్ ప్రతి ఒక్క వస్తువు ప్రకాశంతోటే వెలుగుతుంది అని చూస్తూ ఉండండి అంటే ప్రతి ఒక్క వస్తువును తన ఒరిజినల్ రూపంలో చూడటం అన్నమాట మీరు మీ కళ్ళతోటి చాలా ప్రేమగా పరం ప్రకాశాన్ని ప్రసారం చేయండి అప్పుడు వెంటనే ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఒక్క వస్తువు తన ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళాలి నాది అదే ఒరిజినల్ స్వరూపం అని జ్ఞాపకం తెచ్చుకుంటారు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ప్రతి ఒక్క వస్తువు లైట్ అనగా ఎనర్జీ తోటే తయారయ్యింది ఇప్పుడు పదార్థంగా అయ్యింది మీరు మీ యొక్క నయనాలతోటి
పరం ప్రకాశం యొక్క వైబ్రేషన్ని శక్తిని ప్రసారం చేస్తూ ఉంటారు. ఆ పదార్థం అంతా ఎనర్జీలోకి పరివర్తన అయిపోతుంది. కనుక మీరు కొంచెం అటెన్షన్ పెడితే ఆటోమేటిక్గా చాలా త్వరగా పరివర్తన అనేది అయిపోతుంది అని బేహద్ బాపు చెప్తూ ఉన్నారు. పరమశాంతి, నమస్తే.